Welcome to T24 News అంతరాష్ట్ర వివాదాలు ఏవైనా వీధి పోరాటాలతో పరిష్కారం కావు రాజ్యాంగ బద్దమైన మార్గాల ద్వారానే అవి ఏనాటికైనా సమసిపోగలవు ఆ విషయాన్ని గుర్తించి సహనం వహించాలని సరిహద్దు ప్రాంతాలపై మళ్లీ సిగపాట్లకు దిగిన మహారాష్ట్ర కర్ణాటక కేంద్ర హోంశాఖ శాఖ అమిత్ షా ఇటీవల ఉద్బోధించారు అయినప్పటికీ తగ్గేదే లేదంటూ శాసనసభలో పోటా పోటీగా తీర్మానాలు బాధ్యతారహిత ప్రకటనలతో క్షేత్ర స్థాయిలో తీవ్ర ఉద్రిక్తతను ఆ రెండు రాష్ట్రాల నాయకులు కారకులవుతున్నారు మహారాష్ట్ర కర్ణాటకల మధ్య పచ్చగడ్డి వేస్తే దారి తీసిన సరిహద్దు వివాద మూలాలు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఉన్నాయి మరాఠీ భాషలు అధికంగా ఉన్న బెల్గాం తదితరులను నాడు మైసూర్ రాష్ట్రంలో కలపడం నిప్పు రాజేసింది బెల్గావి కార్వార్ నిప్పాని పట్టణాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లోని ఎనిమిది వందలకు పైగా గ్రామాలు తనవేనంటూ పంతొమ్మిది వందల అరవై నుంచి మహారాష్ట్ర గట్టిగా పట్టుబడుతుంది దాని వాదనలను కర్ణాటక నిర్విర్ధానంగా తిరస్కరిస్తుంది వివాద పరిష్కారానికి కేంద్రం పంతొమ్మిది వందల అరవై ఆరులో జస్టిస్ మోహర్ చంద్ మహాజన్ కమిటీని కొలువు తీర్చింది తమకు అనుకూలంగా లేదని మహాజన్ సంఘం నివేదికను మహారాష్ట్ర తిరస్కరించడంతో పీఠభూమి బిగుసుకుంది వివాదంపై ఆ రాష్ట్ర దాఖలు చేసిన వాద్యం సుప్రీంకోర్టులో పద్దెనిమిది ఏళ్లుగా పెండింగ్ లో ఉంది అలా రావణ కాష్టంగా మారి రగులుతున్న సరిహద్దుల సమస్యలపై రెండు రాష్ట్రాల్లోనూ ఆవేశ కావేశాలు పెచ్చరిల్లుతూ వివాదాస్పద ప్రాంతాల్లో హింసాత్మక ఆందోళనలు చోటు చేసుకుంటున్నాయి ఎన్నికల్లో ఓట్లు ఏరుకోవడానికి తరోజు మరాఠీ కర్ణాటక భావోద్వేగాలు రెచ్చగొడుతున్న రాజకీయాలనే ఇందుకు ప్రధానంగా నిందించాలి మనమంతా ఏదో ఒక ప్రాంతానికో బృందానికో సమాజానికో చెందిన వారిగా కాకుండా భారతీయులుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణపై ఏడు దశాబ్దాల క్రితం రగడ రేగినప్పుడు బాబు రాజేంద్ర పలికన హితువు ఇది అటువంటి రాజనీతిజ్ఞ లోపించిన సంకుచిత రాజకీయ నేతగానం పుణ్యమాని దేశీయంగా వివిధ రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాద జ్వాలలు ఎగిసిపోతూనే ఉన్నాయి జాతీయ సమగ్రత ఐక్యతలకు అవి పెను ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి కర్ణాటకలో ప్రభుత్వాన్ని నడుపుతున్న కమలదలమే శివసేన చీలక వర్గంతో కలిసి మహారాష్ట్రలోనూ అధికారం చలాయిస్తుంది రెండు రాష్ట్రాల్లోనూ ఒకే పార్టీ చక్రం తిప్పుతున్నప్పుడే సమస్య పరిష్కారం కాకపోతే పరస్పరం కత్తులు దూసుకునే రాజకీయ పక్షాలు పదవి పీఠాలను అధిష్ఠిస్తే ఇక కొలిక్కి వస్తుందా మేఘాలయ మిజోరం అరుణాచల్ ప్రదేశ్ నాగాలాండ్ తో అస్సాం ఏపీ పశ్చిమ బెంగాల్ ఛత్తీస్గఢ్ జార్ఖండ్తో ఒడిస్సా ఒలిమేర పేచీలు చిరకాలంగా ఆవిష్కృతంగా ఉన్నాయి హర్యానా లదక్ లలో హిమాచల్ ప్రదేశ్ గొడవలు అలాగే కొనసాగుతున్నాయి రాష్ట్రాల నడుమ సరిహద్దు వివాదాలు తన పరిధిలోకి రావని సర్వోన్నత న్యాయస్థానమే గతంలో స్పష్టీకరించింది సమైక్య రాజభావనకు ప్రతిపాదించాల్సిన అంతరాష్ట్ర మండలి క్రియాశూన్యమైంది ఇక భిన్న రాష్ట్రాల మధ్య అనవసర విద్వేషాలకు కారణభూతమవుతున్న సరిహద్దు సమస్యలను చక్కదిద్దడానికి కేంద్రమే చొరవ తీసుకోవాలి చట్టబద్దమైన వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ జగడాలకు శాంతియుతంగా ముగింపు పలికే బాధ్యతను దానికి అప్పగించాలి ఆ క్రమంలో ఆయా ప్రాంత వాసుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటూ నిష్పక్షపాతంగా పారదర్శకంగా వ్యవహరించేలా దాన్ని తీర్చిదిద్దాలి దాన్ని చంకనెక్కించుకుని ఓ పక్క చైనా గోతికాడ నక్కలా కాచుకుని కోర్చుంది ఇటువంటి తరుణంలో అంతరాష్ట్ర ఐక్యమత్యమే దేశ భద్రతకు రక్షక జగడాల మారి రాష్ట్రాల నేతలు ఆ కీలక అంశాన్ని అర్థం చేసుకుని సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇప్పటికైనా చేతులు కలుపుతారా చూడాలి